నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వాకాడు మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసిన వాకాడు మండల బీజేపీ ఇన్ఛార్జ్ గాలి ప్రకాష్ నాయుడు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సంఘ సభ్యులు. దాతల సహకారంతో కనుపూరు నందు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ. రాష్ట్ర చరిత్రలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని రాష్ట్ర వ్యవసాయ సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదుపు మహిళలు ఆయనకి హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. పొదుపు సంఘాల మహిళలకు గొర్రెలు, పెరటి కోళ్లు, పిండి మిల్లులు యూనిట్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మూడవ విడతలో 4056 పొదుపు సంఘాలలోని 40635 మంది మహిళలకు 30.86 కోట్ల రూపాయలు నేరుగా పొదుపు సంఘాల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలిపారు. మనుబోలు మండలంలోని మహిళా సంఘాలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మనుబోలులోని డిపిఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు, కో కన్వీనర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షురాలు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి, హరిగోపాల్ రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు నారపరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ముంగర రవీంద్ర రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అందులో భాగంగా మహిళలకు సంబంధించి చిన్నటువంటి మాటని ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పులివెలి సమావేశంలో నవరత్నాల కింద దాదాపుగా అనేక రకాలైనటువంటి 9 ప్రధానమైనటువంటి కార్యక్రమాలను ప్రకటిస్తూ ఆ 9 కార్యక్రమాల్లో మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరుగుతాయో ఆ రోజుకి సంఘబంధాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంత మేర బకాయిలు ఉంటాయో బ్యాంకులకు సంబంధించి వాటిల్ని 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి మాట ఇచ్చి 2 విడతలు ఇప్పటికే చెల్లించి 3వ విడత మీ ఖాతాలో నిధులు జమ చేస్తూ ఆ మాట నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా ఆర్థిక పరంగా మహిళలను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో దళారుల అనుభవ సంబంధం లేకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా నేరుగా మీ ఖాతాలో జమ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ నేపథ్యం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం, చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయాం. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, బహుశా భారతదేశానికి ఎప్పుడు కూడా ఇటువంటి సంక్షోభం రాలేదు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం ఇవ్వకపోతే ఎవరు ఏమి బాధపడరు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు వాయిదా వేసి ఆ తర్వాత కావాలంటే మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అని చెప్పి చెప్తే, బహుశా జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ముఖ్యమంత్రిగా మరొకరు ఉండి ఉంటే ఇది నిజమే కదా. కోవిడ్ నేపథ్యం మనం వెళ్ళి చెప్పచ్చు కోవిడ్లో ఏమి చేయలేకపోయామని చెప్పచ్చు, తప్పించుకోవచ్చు అని ఆలోచన చేసి ఉండేవాళ్ళు ఏమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా 6 100 అయినా 106 అయినా సరే 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెప్పాం. ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే, చెల్లించాల్సిందే అని చెప్పి ఈరోజు కోవిడ్ నేపథ్యంలో కూడా ఈ దేశ చరిత్రలో సంక్షేమ పథకాలను ఆగకుండా అమలు చేసినటువంటి ఘనత ఒకే ఒక్కరిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి.
వాకాడు మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వాకాడు మండలం బీజేపీ ఇన్ఛార్జ్ గాలి ప్రకాష్ నాయుడు తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గాలి ప్రకాష్ నాయుడు వాకాడు మండలం బీజేపీ ఇన్ఛార్జిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా గాలి ప్రకాష్ నాయుడు గూడూరు పట్టణంలో ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ కమిటీ మరియు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు వాకాడు మండలం బీజేపీ ఇన్ఛార్జిగా నియామకమైనట్లు తెలిపారు. మండల పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేస్తారు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా పార్టీ నాకు ఈ బాధ్యతలు నన్ను బాధ్యతలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాకాడు మండలంలో నేను బాధ్యతలు తీసుకున్నటానికి వాకాడు మండలానికి వెళ్ళి అక్కడ ఉన్న మా మండల కమిటీ నాయకులతో మాట్లాడి అన్ని కార్యక్రమాలలో వాళ్ళతో కూడా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, అదేవిధంగా ఈ పార్టీ జిల్లా పార్టీ నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళకి మరీ నా జిల్లా అధ్యక్షుడు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను నమ్మి ఈ నాకు ఈ పదవి ఇచ్చిన దానికి నాకు దేవుడు వరమిచ్చినట్టు భావించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను భారతీయ జనతా పార్టీలోకి బలోపేతం చేయడానికి నా సహశక్తుల కృషి చేస్తారని, మరియు అక్కడ ఉన్న కార్యకర్తలైతేమి మండల అధ్యక్షులైతేమి వచ్చి మండల కమిటీ టీంని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తానని, ప్రతి ఒక్కటి గెలుపేధ్యాయంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంఘ సభ్యులు దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో ప్రతీ నెల ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనుంజయరెడ్డి, బ్రజేంద్రారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కట్ట మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీనికి పరిమిత దాతగా మా గౌరవాధ్యక్షులు, మాజీ గౌరవాధ్యక్షులు మా సిద్ధారెడ్డి జనార్దన్ గారు, సత్యమణి మా తమ్ముడు సుధీర్ రెడ్డి గారు, ఇంకా పరిమిత కార్యక్రమంగా దివ్యాంగులకు సహాయం చేసే విధంగా రెడ్డి కులంలో దివ్యాంగులని ఆదుకునే విధంగా పరిమిత కార్యక్రమం వాళ్ళు మా రెడ్డి సంక్షేమ సంఘానికి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మా రెడ్డి సంక్షేమ క్యారీ అవుట్ చేస్తూ లబ్ధిదారుని సూటబుల్ లబ్ధిదారుని లొకేట్ చేసి వాళ్ళకి ఈ యొక్క దివ్యాంగులకి చేయుత సిద్ధారెడ్డి చేయుత ఇదే విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో మేము భాగస్వామిగా చేసినందుకు మా రెడ్డి సంక్షేమకి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని ఐసీఐసీ రోడ్డులో యాచకులకు మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా చీరలు, లుంగీలను పంపిణీ చేశారు. నిర్వాహకులు ముగ్ధు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రతి రంజాన్కు పేదవారికి దుస్తులు అందజేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సంవత్సరం ఇది 13వ సంవత్సరం. ఇది రంజాన్ పండుగను పురస్కరించుకొని ముందుగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేద నిరాశ్రయులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేసేటటువంటి ఆనవాయితీ గత 12 సంవత్సరాలు కొనసాగిపోతుంది. ఇది 13వ సంవత్సరం. ఇక్కడ ముందుగా ఈ కార్యక్రమం చేసిన తర్వాత 5వ తేదీ షాజీ మందిర్ నందు నిరుపేద నిరాశ్రయులకు 786 మందికి చీరలు, అదేవిధంగా 100 మందికి లుంగీలు పంచే కార్యక్రమం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి టోకన్లు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఊపిరినంత వరకు ఇటువంటి సేవా కార్యక్రమాలని మా ఎంఎస్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా చేసే శక్తిని భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో
ఆదివారం తూర్పు కనుపూరు శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థాన నందు దాతలు రమేష్ బేకరీ అధినేత రమేష్ యమహా సుబ్రహ్మణ్యం ఆర్ఆర్ ప్రభాకర్ రెడ్డి జీజీ నాయుడు దేశరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి సహకారంతో భక్తుల సౌకర్యార్థం 8 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ దాతల సహకారంతో గతంలో దేవస్థానంలో కొన్ని సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇంకా అవసరం ఉన్నదని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి గారి కోరిక మేరకు మరికొన్ని బెంచీలు బహుకరించడం జరిగిందని తెలియజేశారు. పెద్దలు జానకీరామిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన 3 ఏళ్లలో 300కు పైగా కార్యక్రమాలు చేయడం చాలా గర్వకారణంగా ఉందని అలాగే దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 10 సిమెంట్ బెంచీలు చాలా ఆనందదాయకమని మరిన్ని సౌకర్యాలను ఈ దేవస్థానం అవసరం మేరకు సమకూర్చాల్సిందిగా వారు సంస్థను కోరారు. ఇది అయిపోయింది. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు చంద్రారెడ్డి గారు, పూజారి శివస్వామి, ప్రగతి సేవా సంస్థ సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, కార్పొరేషన్ రవికుమార్, టీచర్ మామడూరు రాధయ్య, ఆర్ఆర్ ప్రభాకర్, లక్ష్మీనారాయణ రెడ్డి, శివకుమార్ రెడ్డి, వాట్షాప్ రాము, కుమార్ నాయుడు, పిల్లల శ్రీను, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నాగరాజు, వాకాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ పేర్లు విన్నట్టయితే శ్రీరామచంద్రుడు, జానకి రాముడు ఇవన్నీ కూడా ఆ రాముడి యొక్క పేర్లు. ఆ రామరాజ్యం ఏ విధంగా సుభిక్షంగా పరిపాలించబడిందో, ముత్యాలమ్మ వారి యొక్క దేవస్థానం కూడా అదే విధంగా వీళ్ళ ఇతర పరిపాలనలో అదే విధంగా ఉండాలని నవీనంగా మన ఈవో గారి నవీన్ గారి యొక్క ఈవోగా ఉన్న ఈ సందర్భంగా ఈ దేవస్థానం నందు ఈ కార్యక్రమం చేపట్టి అలాగే చైర్మన్ గారు చంద్రసేన అమ్మ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ ముఖ్యంగా స్థాపించిన 3 ఏళ్లలోనే 300 పైచిలు కార్యక్రమాల్లో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా ఈరోజు మళ్ళీ ఇలా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ బంచీలు కూడా మేము ఇక్కడ బోధించడం చాలా ఆనందంగా ఉంది. మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి అలాగే ధర్మకర్తల మండలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలో క్రైస్తవులు తాటి చెట్టు కొమ్మలను పట్టుకొని యేసుప్రభు గీతాలను ఆలపిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఈఎల్సీ చర్చి నుంచి క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. యేసుప్రభు గీతాలను ఆలపిస్తూ ఐసీఎస్ మరియు హాస్పిటల్ రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా సాగింది. పాస్టర్ ప్రశాంత్ కుమార్ మట్టల ఆదివారం యేసుప్రభు ఒక విశిష్టతను తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ర్యాలీలో యువతి యువకులు, చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్యాలు స్థాపించారు, అనేక మంది రాజులు స్థాపించారు. అయితే ఆ రాజ్యాలన్నీ కూడా ఇప్పటి వరకు నిలబడి లేవు. ఎందుకనగా అది రక్తపాతంతో కూడిన రాజ్యాలు, అవి కత్తితో చేసిన యుద్ధాలతో గెలిచిన రాజ్యాలు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఒక గొప్ప యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధం ఏమిటో తెలుసా? కనికరముతో కూడిన యుద్ధము. ఆ యుద్ధం ఏమిటంటే సమాధానము కలిగించే యుద్ధం. ఆ యుద్ధం ఏమిటంటే ప్రేమ లేని వాడిలో ప్రేమను కలిగించే యుద్ధం. చెడును ఈ లోకము నుంచి పారదోసే యుద్ధములో ఆయన సర్వ మానవాళి కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని సైతము దారపోసినటువంటి యుద్ధం. యుద్ధము ప్రాణము తీస్తుంది, కానీ యేసయ్య యుద్ధము ప్రాణము ఇస్తుంది. క్రైస్తవ సమాజం, క్రైస్తవుడు ప్రపంచం కొరకు ప్రాణము పెట్టేవాడే కానీ ప్రాణము తీసేవాడు కాదు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం సందర్భంగా స్వామివారికి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వాకాడు మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసిన వాకాడు మండల బీజేపీ ఇన్ఛార్జ్ గాలి ప్రకాష్ నాయుడు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సంఘ సభ్యులు. దాతల సహకారంతో కనుపూరు నందు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.